हाय व्यूअर्स, वेलकम टू भास्कर सेरिया। कॉन्ट्रैक्ट उद्योगला विषय में आंध्र प्रदेश प्रभुत्वं ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇప్పటికే ఒక సమావేశం అనేది నిర్వహించింది। తర్వాత రెండవ సమావేశం ఈ రోజు నిర్వహించడం జరిగింది। మరి త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పబోతోంది। ఏపీ ప్రభుత్వం వీరి విషయంలో ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతోంది। ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు। శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితాను అధికారులు రెడీ చేస్తున్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని సమాచారం। కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది। ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం। ఆయా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారని, శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితాను అధికారులు రెడీ చేస్తున్నారు। అందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్ని శాఖల అధికారులతో సమీక్షలు జరపనున్నారు। క్రమబద్ధీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న వార్తల నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకింత ఉద్వేగానికి లోనవుతున్నారు। ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అరాకొర వేతనాలతో కాలం వెళ్ళదీస్తున్న వారికి ఈ నిర్ణయం కొండంత ఊరటనిస్తోంది। అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం రెగ్యులరైజ్ చేస్తారా లేదా మరేదైనా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది। మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నేడు సిఎస్ సమావేశం అంటూ ఇక్కడ మనం ఈ రోజు దినపత్రికలోని సమాచారాన్ని కూడా ఇక్కడ పరిశీలించవచ్చు। ప్రభుత్వంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై శనివారం మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీలం సాహ్ని ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు। విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు। కాబట్టి ఈ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది। అలాగే త్వరలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। మరి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి తాజా సమాచారం। మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా మీకు అందిస్తూ ఉంటుంది। మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సిరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।